ఓకే, హాయ్ అండి. ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే హౌ టు క్లీన్ గెస్ట్ రూమ్, అంటే గెస్ట్ రూమ్ యొక్క క్లీనింగ్ ఎస్ఓపి గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. సో ఫస్ట్ మనం గెస్ట్ రూమ్ క్లీన్ చేయాలనుకుంటే, సో ముందు వీడియోలో చెప్పినట్టు మనం గెస్ట్ రూమ్ ఒక రూమ్ ఆక్యుపైడ్ సంబంధించిన ఒక రూమ్ క్లీన్ చేయడానికి కావాల్సిన మెటీరియల్, అలాగే క్యాష్ అండ్ బోర్డు తెచ్చుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి, కార్నర్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పీపీ యూజ్ చేస్తూ మనం స్టార్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం గెస్ట్ రూమ్ అనేది డైలీ క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటి డోర్స్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. లేకపోతే మనం డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మ్యాక్సిమం డీప్ క్లీనింగ్ కానీ డైలీ క్లీనింగ్ కానీ యాక్చువల్గా చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ హై లెవెల్ టు లో లెవెల్ చేసుకోవాలి ఏ క్లీనింగ్ చేసుకున్నా. అర్థమంతా? సో గెస్ట్ రూమ్లో అంటే ఒక రూమ్లో ఉన్నటువంటి హై లెవెల్లో ఉన్నటువంటి గ్రిల్స్, ఏసీ, ఓకేనా, ఏసీ గ్రిల్స్ అండ్ గడియారాలు, అలాగే పైన ఉన్నటువంటి ఫ్యాన్ ఏసీ ఉంటే ఏసీ, ఓకేనా. ఈ పైన ఉన్నటువంటి డస్ట్ అండ్ కవబ్స్ ఉంటే మనం లాడర్ సహాయంతో మనం దాన్ని జంబో డస్ట్తో కానీ అలాగే కవబ్స్తో కానీ డస్టింగ్ చేసి మొత్తం పైన ఆల్మోస్ట్ క్లియర్ చేసుకోవాలి, ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఈ సైడ్ కార్నర్స్ వాల్ గ్లాస్ ఉంటే గ్లాస్ క్లీన్ చేసుకోవాలి. అంటే వాల్ ఉంటే వాల్ పోయినటువంటి గడియారాలు కానీ, రిమైనింగ్ సైడ్ ఉన్నటువంటి ఫ్రేమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ గెస్ట్ రూమ్లో ఉన్నటువంటి పైన వాల్స్కి ఉన్నటువంటి అటాచ్ కొన్నటువంటి అన్ని వస్తువులను కూడా మనం ఫెదర్ డస్ట్తో మనం క్లీన్ చేసుకోవాలి. ఫెదర్ డస్ట్తో క్లీన్ చేసిన తర్వాత దానిపై ఉన్నటువంటి దుమ్ము క్లీన్ చేసిన తర్వాత మనం మైక్రోఫైబర్ క్లాత్తో మనం ఏం చేయాలి, క్లీనింగ్ సొల్యూషన్ ఉపయోగించేటప్పుడు మైక్రోఫైబర్ క్లాత్తో ఆ ఫ్రేమ్స్ అవన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి, ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ గెస్ట్ రూమ్లో ఉన్నటువంటి ఈ డోర్స్ కానీ, అలాగే ఇంకే డోర్స్, నెక్స్ట్ విండోస్, ఇవన్నీ కూడా మనం మనం క్లీన్ చేసుకోవాలి. అంటే డస్ట్ ఉంటే ఫెదర్ డస్ట్తో మన యాక్చువల్గా మనం డస్ట్ను దులపడం కోసం గెస్ట్ రూమ్ కానీ ఏమైనా రూమ్ క్లీన్ చేయడం కోసం సింపుల్గా ఫెదర్ డస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఫెదర్ డస్ట్తో ఫస్ట్ దానిపై ఉన్న డస్ట్ని రిమూవ్ చేసి దాని క్లీనింగ్ సొల్యూషన్ మైక్రోఫైబర్ క్లాత్తో మనం యూజ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి, ఓకేనా. సో ఈ విండోస్ అండ్ డోర్స్ ఇలాంటివన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే గెస్ట్ రూమ్లో ఉన్నటువంటి టేబుల్స్, చైర్స్, అంటే ఈ గెస్ట్కి సంబంధించినటువంటి టేబుల్పై ఎటువంటి ట్రష్ కానీ, చెత్త వస్తువులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే మనం రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకొని గార్బేజ్ కవర్లో మనం వేసుకోవాలి. కింద డస్ట్బిన్ కానీ, పైనటువంటి చెత్త వస్తువులు కానీ రిమూవ్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకో విషయం ఏంటి, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎలక్ట్రికల్ పరికరాలు అయినటువంటి ఎల్ఈడి టీవీస్ కానీ, టెలిఫోన్ కానీ, అలాగే ఐప్యాడ్ కానీ, అలాగే కంప్యూటర్స్ కానీ, సో క్లీన్ చేసేటప్పుడు ముఖ్యంగా మెయిన్ డయట్ అనేది కెమికల్ యూజ్ చేయకూడదు. అంటే క్లీన్ చేసేటప్పుడు చెక్ క్లాత్లు కూడా యూజ్ చేయకూడదు, ఎందుకంటే డస్టింగ్ అనేది క్లారిటీగా ఉండదన్నమాట, క్లియర్ అవుతాం. అంటే చెక్ క్లాత్కి ఉన్నటువంటి డస్టింగ్నే మనం ఎంత క్లీన్ చేసినా మళ్ళీ దానికే అంటుకుంటుంది. సో ఎప్పుడైనా మనం గమనించు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో గెస్ట్ రూమ్ క్లీన్ చేసి ఎలక్ట్రికల్ పరికరాలు క్లీన్ చేసేటప్పుడు మైక్రోఫైబర్ క్లాత్ మాత్రమే యూజ్ చేయాలి. సో మైక్రోఫైబర్ క్లాత్ యూజ్ చేస్తూ దాన్ని డస్టింగ్ చేయాలి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఖాళీ గెస్ట్ రూమ్లో టీవీ ఆన్లో ఉన్నటప్పుడు టీవీ అనేది ఆఫ్ చేయాలి, ఎందుకంటే టీవీ ఆన్లో ఉన్నటప్పుడు మనకు డస్ట్ అనేది అంత క్లియర్ కట్గా మనకు కనబడదు. మనం క్లీన్ చేసినా అసలు క్లియర్ అయిందా లేదా అనేది కూడా మనకు అంత వేగంగా కనబడదు. సో టీవీ ఆన్లో ఉంటే టీవీ కానీ కంప్యూటర్ ఎటువంటి ఏవి ఉన్నా ఆన్లో ఉంటే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటూ క్లియర్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ సంబంధించిన ఎటువంటి ఏవి ఉన్నా అని ఆఫ్ చేస్తూ మనం క్లియర్ చేసుకోవాలి. అందులో ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఆ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి విభాగానికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పలానా ఇట్లా రిపేర్లు ఇవ్వను, సో రిపేర్ చేయమని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇట్లా ఆన్ అవ్వట్లేదు, లేకపోతే ఇట్లా సంథింగ్ ఇట్లా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తుండాలి, ఓకేనా. ఓకే, సరెండర్లో ఉంటే లోపల ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలు కానీ, అలాగే చైర్స్, టేబుల్స్ అనేవి కూడా మనం డీప్గా క్లీన్ చేసుకోవాలి. సో మొత్తం ఆల్మోస్ట్ క్లియర్గా గెస్ట్ రూమ్లో ఉన్నటువంటి వస్తువులు అన్నీ క్లియర్ అయిపోయేటప్పుడు ఈ గెస్ట్ రూమ్లో ఉన్నటువంటి కార్పెట్,
అంటే వాళ్ళకి కింద ఉన్నటువంటి అంచులు, అంచులు అనేది శుభ్రంగా మనం వ్యాక్యూమ్తో రౌండ్ బ్రష్తో మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ శుభ్రంగా ఆల్మోస్ట్ ఆల్ కార్నర్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, వ్యాక్యూమ్ అనేది క్లియర్గా ఆ ఏరియా అనేది ఫ్లోర్ అంటే ఫ్లోర్ అనేది మా డ్రై మాప్ వేసి మాప్ వేసుకోవాలి. ఐ మీన్ వాటర్ వాషింగ్ చేసినా పర్లేదు, మాప్ వేసి డ్రై మాప్ చేసుకోవాలి. అలాగే కార్పెట్ అయితే వ్యాక్యూమ్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇది గెస్ట్ రూమ్ యొక్క క్లీనింగ్ యొక్క ప్రొసీజర్. ఓకేనా? సో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.